నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం పార్టీ బంధుకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో బంగ్లారోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టును మరియు రిమాండ్ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సుమారు అరగంట పాటు రాష్ట్రీయ రహదారిపై బైఠాయించి నిరసనలు తెలిపారు. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ మరియు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి ఆందోళన విరమించమని ఎమ్మెల్యేని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనను ఉధృతం చేయడంతో చేసేది ఏమీ లేక పోలీసులు ఎమ్మెల్యే రవికుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఎమ్మెల్యే రవికుమార్ బంగ్లారోడ్డు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నడుచుకుంటూ అద్దంకి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఖండించాలి అక్రమ అరెస్టులు, ఖండించాలి అక్రమ అరెస్టులను, ఖండించాలి అక్రమ అరెస్టులను. పోవాలి
పోలీస్ స్టేషన్ ముందు బయట ఆయించి నిరసనలు తెలిపారు.
ఏమి తప్పు చేశారని ఎమ్మెల్యేని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. తక్షణమే ఎమ్మెల్యే రవికుమార్ ను విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ ను అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో అద్దంకి పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. అరెస్టు అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత 2 రోజుల నుంచి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి అల్లాడించి రిమాండ్ కు పంపించారని చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో హైడ్రామా సృష్టించి 24 గంటల తర్వాత కోర్టుకు పెట్టి రిమాండ్ కు పంపించారని, ఇలాంటి సంఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడుకు టీడీపీ పార్టీకి అందరూ అండగా ఉంటారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఏ విధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుని ఏ విధంగా అరెస్ట్ చేశారో, అర్ధరాత్రి పూట 11:30 నుంచి హైడ్రామా స్టార్ట్ చేసి రాత్రి పూట 6 గంటలకి ఏకుందాం 6 గంటలకి అరెస్ట్ చేసి దాదాపు ఒక రోజు మొత్తం ప్రయాణం చేపించి తీసుకొచ్చి ఏ విధంగా అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ అక్రమ కేసులు పెట్టి ప్రజాదరణ చూడలేక ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. గడిచిన 4 సంవత్సరాల నుంచి ఇదే పనిమేనగా ఒకసారి అసెంబ్లీలో ఏ విధంగా అవమానం చేసి బయటకు పంపించారో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మొన్న ఈ మధ్య మళ్లీ కేసులు పెట్టి ఏ విధంగా ఏ చేస్తున్నారో, దాదాపు ఏ 37 ముద్దాయికి ఉన్నా ఏ 37 ముద్దాయికి ఉన్నా ఆయన తీసుకొచ్చి ఏ విధంగా రిమాండ్ పంపించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ విధమైన దుర్మార్గపు ఆలోచనలతోటి తెలుగుదేశం పార్టీని నిర్మూలన చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పకుండా గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఉందో అదేవిధంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు కానీ మేము కానీ పనిచేస్తాము, బాబు గారికి అండగా ఉంటాం, ఏదన్నా సరే అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటర్ల అభ్యర్థన మేరకు పోలింగ్ బూతులను మార్పులు చేర్పులు చేసేందుకు కృషి చేస్తారని అద్దంకి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉమాదేవి అన్నారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసేందుకు గాను సోమవారం రాజీవ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈఆర్ఓ ఉమాదేవి, ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, కమిషనర్ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మేష్ తదితరులు కలిసి పరిశీలించారు. రాజీవ్ కాలనీ వాసులు గతంలో ఏ పోలింగ్ బూత్లో ఓట్లు వేశారు, ఇప్పుడు పోలింగ్ బూత్ ఎందుకు మార్చమంటున్నారో ఎంఆర్ఓ కమిషనర్ను ఈఆర్ఓ అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ కాలనీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఈఆర్ఓ తెలిపారు. ఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.